అనంతగిరి మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో అరకొర వసతులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు శిథిలావస్థలో ఉన్న పాఠశాల సూర్యపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో 120 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అరాకొర వసతులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు శిథిల అవస్థలో ఉన్న స్కూల్కి పిల్లలను పంపించాలంటేనే భయంగా ఉందని ఎప్పుడు ఏం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు విద్యార్థులను పాఠశాలకు పంపించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు అక్కడ ఉన్న పరిస్థితిని ఎంఈఓకు స్థానిక సర్పంచ్కి తెలిపినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అక్కడ సమస్యలు పరిష్కరించాలని కోరారు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్లో అసలు మంచిగా లేదు వర్షం వచ్చినా కూడా మొత్తం ఇదంతా నీళ్లు నిండిపోతుంది సంవత్సరం అయితుంది సార్ బోరింగ్ ఖరాబ్ అయ్యి సంవత్సరం నుంచి కూడా సర్పంచ్ గారికి ఆల్రెడీ ఒకసారి చెప్పిను ఒకసారి చెప్తే వారం రోజుల్లో బాగా చెప్పిస్తాను ఇంతవరకు సమ్మర్ కూడా అయిపోయింది ఇప్పుడు స్కూల్ నడబట్టి కూడా 3-4 నెలలు అవుతుంది ఇంతవరకు కూడా బోరింగ్ బాగా చెప్పలేదు చుట్టుపక్కల ప్లేట్లు కడుక్కోవడానికి చుట్టుపక్కల బాధంటే వాళ్ళు ఊరుకుంటారా ఒక్కళ్ళు ఇద్దరంటే ఊరుకుంటారు 120 మంది పిల్లలు పోతే ఎవరైనా ఊరుకుంటారు అసలుకి ప్లేట్లు తీసుకొని ఇంటికి వస్తారు లేకపోతే బ్యాగ్లో పెట్టుకొని వస్తుంటే ఆ బుక్స్ ఆ ఎంగిల్కి మొత్తం గలీజ్ అయిపోతున్నాయి బుక్స్ అన్ని ఈ మట్లలోనే కూర్చొని పెట్టి పిల్లలకు అన్నం పెడుతున్నారు ఆ మట్ల తినే వాళ్ళు తింటేనే ఎవరు నడిచిపోయే వాళ్ళు నడిచిపోతున్నారు అంటే మొత్తం ఆ ప్లేట్లో పడిపోతున్నారు ఇసుక మొత్తం అందులో పడుతుంది కరోనా టైంలో అసలు ఎంత శుభ్రంగా ఉండాలా వారానికి ఒక రోజు ఊడుతున్నారంట స్కూల్లో మన ఇంట్లో అయితే మనం శుభ్రం కూర్చుకుంటాం ఒక పూట కాబట్టి ఒక పూట అన్నా కనీసం స్కూల్ చూడండి చెత్త అక్కడే ఉంది ఇక్కడ చెత్త ఇక్కడే ఉంది ఈగలు దోమలు మరి ఇది స్కూల్ బందర్లు అంటారు కదా బరిగొట్టలు దోవడానికి అట్లుంది స్కూల్ టైప్ లో లేకుండా ఎప్పుడుదా 40-50 సంవత్సరాల క్రితం కట్టారు ఈ స్కూల్ కరెంట్ వస్తుంది గోడలకి అసలు స్కూల్ దారాలంటే మాకు భయం అవుతుంది చదువు లేకపోయినా బాధలే ఇంట్లో కూర్చోబెట్టుకున్నా బాగుంటది అనిపిస్తుంది ఎందుకు మరి అసలు స్కూల్ నిన్న వచ్చినావు నిన్న వచ్చి చెప్పినాం ఇక్కడ చెప్తే సర్పంచ్ గారు అన్నారు మూడింటికి వస్తామమ్మా మూడింటికి రండి అన్నారు మూడింటికి కూడా వచ్చినాం మూడింటికి వచ్చినా కూడా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు ఫోన్ ఎత్తపోయినా ఇక్కడ నిన్న చెప్పినాం సార్ వాళ్ళ చెప్పినాం చెప్పిపోతే రేపు పిలిపిస్తామమ్మా అన్నారు ఇంతవరకు కూడా ఎవరైనా రాలేదు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ కాల్ టు 9100888555 2 9100888555